మెదక్ జిల్లా రామనపేట మండల కేంద్రంలో శిశుమందిర్ ఆవాస్ విద్యాలయంలో బుధవారం నాడు అంత్య ప్రతాప్ రెడ్డి ఫౌండేషన్ వారు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అంత్య ప్రతాప్ రెడ్డి ఫౌండేషన్ వారు ఇంజనీరింగ్ కానీ సాఫ్ట్వేర్ విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి ఏపీఆర్ ఫౌండేషన్ వారు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ యొక్క పరీక్ష ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పై చదువులు చదువుకోలేని స్థితిలో ఉన్న వారికి ఈ యొక్క ఫౌండేషన్ ఎంతో ఉపయోగపడుతుందని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దరావత్ రామచందర్, భాస్కర్, నరేందర్ రెడ్డి, సాయి కుమార్, రమేష్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఆర్ ఫౌండేషన్ నుండి ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఈరోజు ఇదేంటంటే మెరిట్ స్టూడెంట్ నుండి ఎకనామికల్ వీక్ సెక్షన్ ఉన్న స్టూడెంట్స్ని మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ఎగ్జామ్ కండక్ట్ చేసినాము. దీంట్లో మేము షార్ట్లిస్ట్ చేసి మళ్ళీ మేము వెరిఫై చేస్తాము ఏంటంటే ఎకనామికల్ వీకర్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మేము సీట్ అనేది అలాట్ చేస్తాము. ఇలా సెలెక్ట్ చేసిన పిల్లల్ని మేము శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేసేసి వాళ్ళ కెరీర్ మొత్తం సెట్ అయ్యే వరకు మేము చూపిస్తాం. వాళ్ళు బీటెక్ అయితే బీటెక్, మన డాక్టర్ రూట్ అయితే డాక్టర్ రూటు, పిహెచ్డి, ఇప్పుడు అలా ఇక్కడ వాళ్ళ కెరీర్ సెట్ అయ్యే వరకు మేము చూపిస్తుంటాం. ఇది ఒక ఫౌండేషన్ అంటే ఎవ్రీ టైమ్ ఇది ఒక సైకిల్ లాగా ప్రొవైడ్ రన్ అవుతుండాలంటే అంత ప్రతాప్ రెడ్డి గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఇది. సో ఇలా ఈ ఇప్పటివరకు ఫౌండేషన్లో 100 మంది దాకా పిల్లల్ని చూపించిండు ప్రతాప్ రెడ్డి సార్ గారు. సో ఇప్పుడు ఒక 20 మెంబర్స్ పిల్లల దాకా ఒకరు సాఫ్ట్వేర్ గారు, సాఫ్ట్వేర్లు ఇంకోటి కానిస్టేబుల్స్లో పనిచేసే సెక్రటరీలో ఇంకో కొంతమంది డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళు అందరిలో ఒక్కొక్క రంగంలో స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు ఇంకో 50 మంది పిల్లలు ఆల్రెడీ చదువుతున్నారు, బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నారు. ఇది ఇప్పుడు 14th 15th ఇయర్ ఇది స్టార్ట్ చేసి ఈ 15th బ్యాచ్ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు ఫౌండేషన్ తరఫున. సో ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని చదువుతాం. మీ పేరు? నా పేరు భాస్కర్. నేను ఫస్ట్ స్టూడెంట్ని. 2008లో నన్ను ఫస్ట్ చదివించిన స్టూడెంట్ నేను. ఇప్పుడు నేను ఏఎండిలో సీనియర్ అసిక్ వెరిఫికేషన్లో పనిచేస్తున్నాను. సో అంతేగా నేను నా వంతు సాయంగా నేను సార్కి సపోర్ట్గా చేస్తున్నాను.